ఈటల రాజేందర్ గారు వీళ్ళ భర్తకు మల్లయ్య గారికి ఉద్యోగం ఎక్కడ పెట్టించినట్టో సమాధానం చెప్పాలని చెప్పి ఇవన్నీ అదేవిధంగా ప్రవీణ్ కూడా వీళ్ళ ఉద్యోగం పెట్టించనని చెప్పి వీళ్ళ వారు మాట్లాడడం జరిగింది. భాష పేల ప్రవీణ్ విజయమ్మ మొదటి నుంచి 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం నికాసైన కార్యకర్తలుగా ఇవాళ ఈ పెద్దపాపేపల్లి గ్రామం నుంచి అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్న కుటుంబం ఇలా భాషపోయిన విజయమ్మ కుటుంబం. వాళ్ళ కొడుకు టీఆర్ఎస్వీలో హుజురాబాద్ అధ్యక్షుడిగా చాలా చురుకైన పాత్ర వహించిన ఉద్యమంలో అనేక సార్లు ఈటల రాజేందర్ గారి ఎన్నికల కోసం వారి విజయం కోసం ఎన్నోసార్లు హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ కేంద్రంగా అనేకమైన ఉద్యమ పోరాటాలు నడిపిన నాయకుడు భాషపోయిన ప్రవీణ్ గారు ఆ రోజు జాబ్ పెట్టిందని చెప్పి 2014లో అధికారంలో వచ్చిన ఆయన మంత్రైన కంచెల్ని అడుగుతా కూడా పెట్టకపోతే ఈయనే భాషపోయిన ప్రవీణ్ బీటెక్ స్టూడెంట్ కంప్యూటర్ మీద అవగాహన ఉన్న ఒక విద్యార్థి అనే కలెక్టరేట్లో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే వారధి సంస్థలో దరఖాస్తు చేసుకుంటే వారధి వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగం ఇచ్చి తప్ప రికమెండేషన్తో తను జాబ్ రాలేదనే విషయాన్ని వీళ్ళ గుర్తుంచుకోవాలి. వారధి సంస్థ వాళ్ళే సెలెక్ట్ చేశారనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ గారు ఎట్లా వేసి జాబ్లోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆ రోజు ఆనాటి సూపరింటెండెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఒప్పట్లే ఆనాటి సూపరింటెండెంట్ గారు ఈ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ యాదవ్ కేసీఆర్ కిట్ విభాగంలో పనిచేస్తాడు. ఆనాటి సూపరింటెండెంట్ ప్రవీణ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి సిజేరియన్ కేసులను కూడా నార్మల్ డెలివరీగా ఎంట్రీ చేయాలని చెప్పి అతని పైన ఒక వారం 10 రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ తను సిజేరియన్ అయిన వాటిని నార్మల్గా ఎంట్రీ చేయడానికి యాజ్ ఎ డే టైం ఆపరేటర్గా ప్రవీణ్ యాదవ్ గారు ఒప్పుకోకపోతే చివరికి బ్లాక్ మెయిల్ చేసి సూపరింటెండెంట్ గారు నేను చెప్పిన పని చేస్తావా, చేయకపోతే నేను జాగ్రత్తలు తీసేస్తా, నేను ఎవరు రాపాడలేరని చెప్పి ఆ రోజు సూపరింటెండెంట్ గారు చెప్పినా కూడా ప్రవీణ్ తలొగ్గలే. నా మీద అక్రమంగా నన్ను కనుక చేస్తే మాత్రం నేను కేటీఆర్ గారికి ట్విట్టర్ పెడతానని అన్నాడు. అంతే తప్ప ట్విట్టర్ కూడా పెట్టలేదు ప్రవీణ్. ఇమ్మీడియట్గా అదే రోజు ఒక గంట సమయం ఉన్నప్పట్లే తనకు జాబ్ నుంచి సూపరింటెండెంట్ టర్మినేట్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ ప్రవీణ్ యాదవ్కు జాబ్ ఇవ్వలే, ఎవరి రికమెండేషన్తో జాబ్ రాలే. అరే వారే సంస్థ నుంచి సెలెక్ట్ కాబట్టి ప్రవీణ్ తీసేసే అధికారం సూపరింటెండెంట్కు లేదనే తను చాలా మనస్తాపానికి గురై ప్రవీణ్ యాదవ్ గారి కుటుంబం ఈటల రాజేందర్ గారిని వాళ్ళ మామ మహేందర్ గారిని తీసుకెళ్లి ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. ఈటల రాజేందర్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఈ హాస్పిటల్కు ఆయనే చైర్మన్గా ఉంటారు అని చెప్పి తన దృష్టి తీసుకెళ్తే ఇష్టం వచ్చినట్టు గారు మాట్లాడిన తప్ప ప్రవీణ్ యాదవ్ని మాత్రం విధులకు తీసుకెళ్లకపోతే ప్రవీణ్ యాదవ్ చివరి హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఒక కార్యకర్త కుటుంబానికి న్యాయం చేయలే, చేయకపోతే చివరికి హైకోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడితే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కూడా ఇచ్చింది అక్రమంగా ప్రవీణ్ యాదవ్ను ఉద్యోగం నుంచి మీరు తొలగించారు జాబ్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు తీర్పును ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు హాస్పిటల్ యాజమాన్యం ప్రవీణ్ యాదవ్కు మళ్ళీ జాబ్లకు తీసుకోకపోతే మళ్ళీ హైకోర్టులో కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టులో కూడా ఇవాళ కంటెంట్ పిటిషన్ ఇవాళ కొనసాగుతూ ఉన్నది. అంటే నువ్వు ప్రవీణ్ యాదవ్ కుటుంబాన్ని నువ్వు ఎక్కడ ఆదుకున్నట్టు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం నేను దేని మీద వాడుకోను, నాకు అలవాటు లేదు. చిన్నప్పటికెళ్ళి ఉద్యమం కోసం సమస్య కోసం కొట్లాడమని నేర్పి తప్ప ఇట్లా చీకటి ఒప్పందాలు చీకటి రాజకీయాలు చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీలో నికాసైన కార్యకర్తలుగా మేము ఎప్పుడు మేము నేర్చుకోవాలి. ఇట్లా తను చేయని వారిని తను చేసుకున్నట్టుగా ఈ కుటుంబాన్ని ఏదో ఆదుకున్నట్టుగా ఇవాళ మాట్లాడాలని చాలా విడ్డూరంగా ఉన్నది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ కుటుంబం అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారు మాట్లాడు సంతోషం అదా ఒక్కటేనని ఒప్పుకున్నావు టీఆర్ఎస్ పార్టీ కుటుంబం అని. టీఆర్ఎస్ పార్టీ కుటుంబం నీ క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు 1/2 కిలోమీటర్ దూరాలు ఉంటాయి. నువ్వు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి వాళ్ళు నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంవత్సరం అయిపోయింది ఎందుకు ప్రవీణ్ కుటుంబాన్ని వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బాబును వాళ్ళ తల్లిని ఎందుకు ఓదార్చాలని చెప్పి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. నీ అంతరాత్మ చెప్పింది నీకు
ప్రవీణ్ యాదవ్ పై పోలీసులు కొట్టడాన్ని నీ ప్రమేయంతోనే కొట్టారని చెప్పి నీ అంతరాత్మ చెప్పింది కాబట్టి నువ్వు ఆ కుటుంబాన్ని ఇప్పటికి కూడా పరామర్శించలేకపోయిన విషయాన్ని ఇవాళ ఈ గ్రామ ప్రజలకు తెలుసు. ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా తెలుసు. వాళ్ళ మామ పోలీస్ స్టేషన్ లో చెప్పాడు మా అల్లుని ఏ కార్యంతోనే కొడుతున్నారు, ఇది తప్పు, నాకు ఇలాంటి పదవి నువ్వు ఎట్లా ఇప్పలేదు, నాకు కమిటీ నుంచి నన్ను పార్టీలో తీసుకొచ్చాను కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు పదవి ఇప్పలేదు కాపాడుతారని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి మహేందర్ గారు ఈటల రాజేందర్ గారు ఫోన్ చేస్తే ఆ రోజు చెప్పిందట నేనే కొట్టమని చెప్తా మళ్ళీ నేనే విడిపోయినని చెప్పానని చెప్పి ఆ రోజు మాట్లాడింది ఇవాళ ఈటల రాజేందర్ గారు అది నిజం కాదని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి, నువ్వు ఉత్తర్వు ఏం పడతావు మాట్లాడట్లేదు,